మంటలో మంటల ఎండలో నీడల నీడల ఆవుల నా వెంట ఉండవి సరమంజిది. సో హలో ఫ్రెండ్స్, నా రాజు, మీరు చూస్తున్న రాజు రాయల్ టెక్నాలజీ. సో ఇప్పుడు నుంచి నన్ను అడుగుతా ఉన్నారు కదా, సో నికాన్కి సంబంధించిన Z50 కెమెరా రివ్యూ చేయమని. సో ఈరోజు ఆ కెమెరాని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. సో చూద్దాం, దీన్ని రివ్యూ చేద్దాం. సో ఎలా ఉందో చెప్తాను, వీడియోలోకి అయితే వెళ్ళిపోవాలండి. అన్ని అన్బాక్సింగ్ వీడియోలు అయితే ఉన్నాయి. పర్టికులర్గా అసలు వీడియో కెమెరాని ఎట్లా వాడాలి, లేకపోతే ఈ కెమెరా ఫొటోస్ ఎలా ఉంటాయి, వీడియోస్ ఎలా ఉంటాయి అనేది శాంపుల్ కూడా ఎప్పుడు పోస్ట్ చేయలేదు. సో దానికోసం ఏదైతే మిస్ అయిందో ఆ టాపిక్స్ అన్నింటిని కవర్ చేయడానికి అయితే మ్యాక్సిమం వీడియో చేస్తాను. సో రివ్యూ అని చెప్పాను కాబట్టి మ్యాక్సిమం ఫోటోకి, వీడియోకి సంబంధించిన దాంట్లో, బ్లాగర్స్కి సంబంధించిన దాంట్లో, ఫోటోగ్రఫీకి సంబంధించిన దాంట్లో ప్రతి సెగ్మెంట్ అయితే టచ్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ అసలు ఈ కెమెరా ఎవరి కోసమో మాట్లాడతాను. ఈ కెమెరా ఎవరి కోసం అని అంటే, ఎవరైతే కనుక బ్లాగింగ్ చేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్లాగ్ టెస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మన కెమెరాలు మెయిన్ మీరు చూసుకున్నట్టుంటే స్క్రీన్ అనేది అయితే సైడ్కి ఫ్లిప్ అవ్వదు, సో కిందకి ఫ్లిప్ అయింది. దీంట్లో ఇది ఒక మైనస్ అని చెప్పచ్చు, కొంతమందికి అలవాటు అయిపోయింది. సో ఒకవేళ మనం లాక్ చేసుకోవాలంటే ఇది ఇట్లా పట్టుకోవటమే, ఎందుకంటే దీనికి ఇప్పుడు మనం ఇక్కడ స్టాండ్ పెట్టాం అనుకోండి. సో స్టాండ్ ఇట్లా చేతితో పట్టుకుంటే మనకి ఏదైతే మనకి స్క్రీన్ ఉందో స్క్రీన్ అనేది కనపడదు. సో ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే కొంతమంది దీనికి అడాప్ట్ అయిపోయి ఉన్నారు, కొంతమంది అడ్జస్ట్ అవ్వలేకుండా ఉన్నారు. సో నేనైతే మాత్రం ప్రజెంట్ ఇట్లా మీకు లాక్ చేయడం కోసం ఇలా అయితే పెట్టి చూపిస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఆడియో టెస్ట్ కూడా వినొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మనకి నికాన్ Z50లోంచి ఆడియో వచ్చింది, ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూస్తుంది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఇప్పుడు నేను బ్లాగ్ టెస్ట్ అయితే చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు కెమెరా అనేది నేను నడిచేటప్పుడు మీకు ఏమన్నా తేడా తెలిసిందా. సో ఇప్పుడు నేను దీంట్లో వైబ్రేషన్ రిడక్షన్ అయితే ఆన్ చేశాను. వైబ్రేషన్ రిడక్షన్ ఆన్ చేసి ఒకసారి చూడండి, టెస్ట్ చేస్తున్నాను. కెమెరా షేక్ అవుతుందా లేకపోతే అట్లా ఉంది అనేది మీరే చెక్ చేసుకోండి. సో నేను ఇప్పుడు ఒకసారి రన్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ కెమెరాలో మనకి వైబ్రేషన్ రిడక్షన్ అయితే ఆన్ చేశాను. సో మీకు అందుకనేది షేక్ అనేది మ్యాక్సిమం అంతకు తెలిసిపోవచ్చు. దాన్ని ఒకసారి ఆఫ్ చేసి కూడా ఒకసారి రన్ చేస్తాను, అప్పుడు మీకు తెలిసిద్ది. ఇప్పుడు నేను కళ్ళతో చూసేటప్పుడు ఇలా కిందకు చూస్తున్నట్టయితే మీకు తెలుసుకునే లేదు కూడా చెప్పండి. సో ఇప్పుడు ఎందుకంటే నేను స్క్రీన్లో మాట్లాడేటప్పుడు సో కింద చూస్తూ ఉంటాను కదా. సో అదే మనం సైడ్ ఉంటే ఎలా చూస్తాం, పైన ఉంటే ఎలా చూస్తాం, కింద ఉంటే ఎలా చూస్తాం. సో కళ్ళతో మనం ఎడి చూస్తాం అనేది కూడా ఈ లెన్స్లో మనకు తెలిసిపోయింది. సో దాన్ని బట్టి మీరు చెప్పండి ఎలా ఉందనేది. ఇప్పుడు నేను VR ఆఫ్ చేసి ఒకసారి నీకు బ్లాక్ చేస్తాను, అప్పుడు మీకు వీడియోలో షేక్ అనేది తెలిసింది. సో ఇప్పుడు నేను VR అయితే ఆఫ్ చేశాను. సో ఇప్పుడు మీరు ఒకసారి చూడొచ్చు, నేను ఒకసారి రన్ చేస్తాను ఎట్లా ఉందనేది. సో ఇప్పుడు చెప్పండి మీకు నేను రన్ చేసే తెలుస్తుందా లేదా. సో మనమేమో వీడియో చేయడానికి పొలాల్లోకి వచ్చాం. సో ఇక్కడేమో ఒక పాము అయితే చచ్చిపోయింది, దాన్ని కూడా చూపిస్తున్నాను. సో మంచి పాము అయితే ఒకటి చచ్చిపోయింది. సో ఇప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది నేను నడుస్తుంటే నడుస్తున్నానా లేదా అని. VR ఆఫ్ చేశాను ఇప్పుడు. నా వైపు ఒకసారి చెప్తాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను నడుస్తుంది తెలుస్తుందా మీకు. దీన్ని బట్టి మీరు ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ని అంచనా అయితే వేసుకోవచ్చు. నేను నడుస్తాను మీకు తెలుస్తుంది అనుకోండి, మీరు పరిగెత్తిన వీడియోలు చేసినా కానీ ఎలా ఉంటుంది. అంటే ఎస్పెషల్గా బ్లాగర్స్, యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారు, సో మీరు కనుక కొనుక్కోవాలా లేదా అనేది డిసైడ్ అయితే చేసుకోండి. దీన్ని బట్టి కొన్ని వాళ్ళకి సంబంధించిన కెమెరా కుకింగ్ వీడియోస్ అన్న వాళ్ళకి సంబంధించిన వీడియో, దాంతోపాటుగా మీకు ఫోటోగ్రఫీ బిగినర్స్ అయ్యి ఉండి మీరు ఫోటోగ్రఫీ చేయాలనుకుంటే దీనికి సంబంధించింది. సో ఫోటో శాంపుల్ అయితే తీసుకుందాం ఒకసారి. నేను 1/25 షట్టర్ అయితే పెట్టాను, F14 అయితే పెట్టాను, ISO 1250 అయితే పెట్టాను. ISO 1 యాక్చువల్గా ఎక్కువ పెట్టాను. సో F1 అయితే ఇప్పుడు ఒకసారి తగ్గించుకుందాం. సో దీనికి మనకి వేరియబుల్ అపాచర్ ఉంది కాబట్టి F1ని 5.6 దగ్గర పెట్టాను కొంచెం షార్ప్ ఇమేజెస్ కోసం. ISO కొద్దిగా ఎక్కువ అయిపోయింది నాకు. సో దాన్ని అయితే ఒకసారి తగ్గిస్తాను. ఇక్కడ టచ్ స్క్రీన్, ఇది ఒక ఈజీ మనకి టచ్ చేసుకుంటా. ISO 1 కానీ ఏదైనా టచ్ స్క్రీన్లో మార్చేసుకోవచ్చు. సో ఇప్పుడు 320 ISO పెట్టాను, కొంచెం లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి. సో షార్ట్ అనేది మనకి ఇట్లా అయితే వచ్చింది.
సో క్లోజ్లో కూడా ఒక షాట్ చేద్దాం. సో ఒకసారి దిగు బండి, ఆ బండి దిగి ఎట్లా ఎట్లా పెట్టించి దింపి ఇంకొక స్టిల్ అయితే తీస్తున్నాను. ఓకే, సో ఈ ఫోటో ఒకసారి చూడండి ఎట్లా ఉందో. సో నేను పర్ఫెక్ట్గా ఏం ఫ్రేమ్ చేయట్లేదు, జస్ట్ మీకు తెలియటం కోసం మాత్రమే చేస్తున్నాను. సో క్లోజ్ ఒక తీసుకుందాం. సో ఒక పోర్ట్రేట్. ఇవన్నీ మనం ప్రాక్టికల్గా టెస్ట్ చేసుకుంటేనే మనకు తెలిసిద్ది ఎట్లా ఉంది అని. సో దాంతోపాటుగా మీకు వాటిని ప్రతి దాంట్లో సెగ్మెంట్లో కవర్ చేయొచ్చు. కానీ నికాన్ అంటే మీకు తెలిసింది కదా, మీకు మెయిన్గా ఫోటోగ్రఫీకి సంబంధించింది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఫోటోగ్రఫిక్ కెమెరానే అని చెప్తాను నేను. వీడియో ఫీచర్స్ అనేవి కొంచెం తక్కువైతే ఉంటాయి. మెయిన్గా దీంట్లో ప్రాబ్లం ఏంటి అని మాట్లాడితే మాత్రం, సో ఆ ప్రాబ్లం ఏంటంటే ఆటో ఫోకస్ అనేది మాత్రం నేను అనుకున్నట్లయితే లేదు. వీడియో కొన్ని కొన్నిసార్లు మనం మాట్లాడేటప్పుడు పక్కన ఎవరు లేకపోతే మనల్ని ఫోకస్ చేస్తుంది, అలా కాకుండా పక్కన ఎవరు అన్నారు ఉంటుంది. కొన్నిసార్లు కొంచెం ఫోకస్ వాళ్ళ మీద నుంచి మన మీద చెక్ చేయడం కోసం కానీ అట్లా కొంచెం స్లో అయితే అనిపించింది, నాకు అదొక ప్రాబ్లం అయితే అనిపించింది. ఇంకా ఫోటోగ్రఫీ మాట్లాడుకుంటే మాత్రం ఫోటోగ్రఫీ అనేది చాలా అయితే బాగుంది. పైగా ఇది ఎంత మెగాపిక్సెల్ చెప్తాను, ఇది మనకి 20 MP కెమెరా. సో దాంతోపాటుగా 20 MP కెమెరా అంటే నార్మల్గా మనకి 60,000 నుంచి స్టార్ట్ అయ్యే ప్రతి కెమెరా 24 MP ఉంటుంది. లోపనాది కూడా 24 MP అయితే ఉంటుంది. కాకపోతే నికాన్ వాళ్ళు ఏం నమ్ముతున్నారంటే వాళ్ళు సెన్సార్ ఒకటే వాడుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏపీఎస్సీ సెన్సార్ అని ఒకే సైజులో ఉంటాయి కాబట్టి ఏపీఎస్సీ సెన్సార్లో 20 MP ఇస్తున్నాం కాబట్టి సో అది సరిపోయింది ఫోటోగ్రఫీ అనేది నికాన్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఫోటోగ్రఫీ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో దీంతో మనకు వచ్చిన లెన్స్ ఏంటంటే మనకి 1650 లెన్స్ అయితే వచ్చింది, కాకపోతే ఇది కిట్ లెన్స్. దీంతో నేను అంత సాటిస్ఫై అవ్వలేదు, ఎందుకంటే మనం కొంచెం ఇంకా కొంచెం షార్ప్ లెన్స్ ఉంటే మనం ఇంకా కొంచెం బాగా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకునే అవకాశం ఉంది. 50 కానీ 85 కానీ అలా ఉంటే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మనకి దీనికి ఎక్కువ లెన్స్ ఆప్షన్స్ అయితే లేవు. ఒకవేళ కనుక మనం ఫుల్ ఫ్రేమ్ లెన్స్లు వాడాలంటే దీనికి ఒక అడాప్టర్ ఉంటుంది. సో అడాప్టర్ని అయితే పెట్టుకొని మనం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఒకవేళ కనుక మీ దగ్గర ఫుల్ ఫ్రేమ్ ఉందనుకోండి, అడాప్టర్ పెట్టుకుని దాని లెన్స్ వాడుకోవచ్చు అనమాట. ఫోకల్ లెన్త్లో తేడా వచ్చేది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ లెన్స్ విషయం అయితే పక్కన పెట్టేస్తాను, ఎందుకంటే ఇది వేరియబుల్ లెన్స్ నాకు నచ్చలేదు. కానీ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లెన్స్ సరిపోయిద్ది, ఎందుకంటే వాళ్ళకి అంతగా అప్పుడే కెమెరా కొనగానే వాళ్ళకి అన్నీ తెలియదు కాబట్టి. సో బిగినర్స్ కాబట్టి ఈ లెన్స్ అయితే సరిపోయిద్ది. మీరు కొనుక్కునేటట్టు కొంచెం వాడిన తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా పోర్ట్రేట్ లెన్స్ కానీ మీరు 85 కానీ 50 కానీ అలాంటి లెన్స్ అయితే ఖచ్చితంగా అయితే కొనుక్కోండి. సో ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇది ఎన్ని ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే తీసిద్ది. ఇది మనకి 11 ఫ్రేమ్లు పర్ సెకండ్ అయితే తీసింది. సో ఈ కెమెరా మనకి అంటే ఒక్కసారి మనం 1 సెకండ్ ఇలా కొడితే 11 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే తీసే అవకాశం అయితే కనపడుతుంది అనమాట. దాంతోపాటుగా వీడియో ఫీచర్స్ గురించి అయితే మాట్లాడతాను. దీంట్లో మనం 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. అంటే 4Kలో వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, దాన్ని మనం 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటుగా మనం ఫుల్ హెచ్డీని మనం 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే తీసుకోవచ్చు. వీడియోస్ పరంగా మీరు స్లో మోషన్ తీసుకోవాలనుకుంటే మీకు ఆ 120 ఫ్రేమ్స్ అనేది హెల్ప్ అయితే అయింది. 4K ఒకవేళ తీసుకున్నారు అనుకోండి, 4K తీసుకునేటట్టే మీరు 30 ఫ్రేమ్స్లో తీసుకోవచ్చు, ఇంకా అందు నుంచి పైకి అయితే వెళ్ళలేము. సో దీంట్లో మనకి క్రాప్ అయితే ఉండదు. సో వీడియో శాంపిల్స్ అనేవి మీకు ఆల్రెడీ ఇక్కడ పోస్ట్ చేసి ఉంటాను కదా, సో చూడండి దీంట్లో మనకి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టుంటే మన సబ్జెక్ట్స్ అయితే నుంచో పెట్టాను. సో ఇది జస్ట్ ఓన్లీ కామెడీ కోసమే, ఈ కెమెరాల అవుట్పుట్ ఎలా వస్తుందో చూపించడం కోసం. సో మా వాళ్ళు ప్రొఫెషనల్ యాక్టర్స్ అయితే ఏం గారు, ఏదో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. సో దానికోసం మా వాడి చేత ఒక 50 సార్లు డైలాగ్ని అయితే బట్టి పట్టించాను, అదే ఇప్పుడు చెప్పేస్తాను. సో చూద్దాం అవుట్పుట్ ఎలా ఉండిద్దో. సో ఇప్పుడు నేను Z50 అనే కెమెరా ఏదైతే ఉండిద్దో దీన్ని నేను స్టాటిక్గా అంటే ఎటువంటి మూమెంట్ ఇవ్వకుండా జస్ట్ నుంచొని మాత్రమే తెస్తున్నాను. అంటే చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నాను నన్ను, షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి పనికొచ్చిద్దా అని అడుగుతున్నారు కదా. సో అందుకే నేనే ఒక చిన్న ఒక క్లిప్లా చేద్దామని చెప్పి చిన్న కామెడీని అయితే ట్రై చేస్తున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఇక మనం స్టార్ట్ చేద్దాం. సో ఓకే యాక్షన్. ఆ ఉపాల లాంటి స్వచ్ఛమైన నా మనసుని చూదిల్లాని నీ కంటి చూపుతో చీల్చేశాడు. నీ తీపి పెదాలతో మరలా తిరిగి అతికించవా. దండలో పువ్వులా పువ్వులో నవ్వుల, గుండెలో గంటలా గంటలో మంటల. దండలో పువ్వుల పువ్వులో నవ్వుల, గుండెలో గంటల. దండలో పువ్వులా పువ్వులో నవ్వుల, గుండెలో గంటలా గంటలో మంటల. ఎండలో నీడల నీడల ఆవుల, నా వెంట ఉండవే స్వరమంజరి. సో చూశారు కదా, ఏదో చిన్న ఫన్ కోసం ట్రై చేశాను. సో ఈ వీడియో ఎట్లా వస్తుంది ఇప్పుడు మీరు చూసి దీన్ని చెక్ చేయండి. ఇక్కడ మీకు ప్లే అవుతూ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఒకసారి 209 ఫేస్ డిటెక్షన్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకి స్క్రీన్ మాక్సిమం కవర్ అయ్యింది అని చెప్తున్నారు. సో ఫొటోస్ అయితే నేను తీసాను బాగానే ఉన్నాయి. సో దీంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే కలర్స్
కలర్స్ అనేవి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నికాన్కి సంబంధించినవి కలర్స్ మాత్రం అద్భుతం ఉంటాయి. సో ఇంకా వీడియో కూడా చూసుకుంటే వీడియో కూడా నేను ఇక్కడ మీకు 4K వీడియో తీశాను. దాంతోపాటుగా మీకు స్లో మోషన్ చేసి ఇక్కడ మీకు ఫుల్ హెచ్డీలో 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ని అది కూడా తీశాను. అది కూడా చూసుకోండి. 2 శాంపుల్స్ ఇప్పుడు వరకు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో చిన్న ఫన్నీ క్లిప్స్ కూడా యాడ్ చేశాను. పైగా క్లైమేట్ అనేది కొంచెం బాగుంది, కాకపోతే మధ్యలో వర్షం అయితే పడింది, కొంచెం తడిసిపోయాను. సో ఈ తడిసిపోయిన దానికన్నా లైక్ అయితే కొట్టండి. ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి అయితే మాట్లాడతాను. సో మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పేసి ఉంటాను, ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ అని మాత్రం దీంట్లో ఉండదు మనకి. ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ఉంటుంది, లేకపోతే వైబ్రేషన్ రిడక్షన్ అయితే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేకపోవటం వల్ల సో అంత స్టేబుల్గా అయితే అనిపిస్తాయా అంటే పర్లేదు, నాట్ బ్యాడ్. మీకు ఆల్రెడీ చూసి ఉంటారు, నేను నడుస్తా పరిగెత్తా వీడియో చేశాను, మీరు చూసే ఉంటుంటారు. సో దీంట్లో మీకు ఎలా అనిపించింది అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఇదంతా నేను చెప్తున్నాను కాకుండా మీరు డిసైడ్ చేసుకోండి. మీకు ఫొటోస్ ఒక బాగున్నాయా, దీంట్లో నేను 1% ఎడిటింగ్ చేయలేదు, 1% లైట్ యాడ్ చేయలేదు, మీకు రా ఎలా అయితే ఉండిద్దో, ఈ కెమెరాల అవుట్పుట్ ఎలా అయితే వచ్చిందో, జస్ట్ దానికి కొన్ని యాంగిల్స్ మాత్రమే యాడ్ చేసి కొంచెం టాప్ యాంగిల్ ఫ్రంట్ పోర్ట్రేట్ అలా అయితే కొన్ని ఫొటోస్ని వీడియోస్ని ట్రై అయితే చేశాను. కానీ పర్టికులర్గా ఇంకా ఏ మార్పులు చేయట్లేదు చేయలేదు. మీకు కలర్స్ కూడా ఏం యాడ్ చేసినా చూపిస్తాను. సో దీనికి మైక్ అయితే పెట్టుకోవచ్చు, మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు, ఇది ఒకటి నచ్చలేదు నాకు. సో మనం ఇక్కడ హెడ్ ఫోన్ జాక్ పెట్టుకొని మనం ఆడియో ఏదైతే ఉందో మనం ఆడియోని రికార్డ్ చేసుకోవాలి. సో ఇంకా స్క్రీన్ అనేది టచ్ స్క్రీన్ అయితే ఉండదు, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనం సెట్టింగ్స్ అన్ని టచ్ స్క్రీన్లో మార్చుకోవచ్చు. ఇది కూడా పెద్దగా అయితే ఉంది. సో చాలా బాగుంది. పైగా ఇంకా మన డైల్స్ కానీ లేకపోతే ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ నార్మల్లీ అందరు దీని గురించి ఆల్రెడీ మాట్లాడేశారు. సో ఫైనల్గా చెప్పాలి అని అనుకుంటే అసలు ఎవరి కోసం ఈ కెమెరా అని చెప్తే మాత్రం సో ఖచ్చితంగా ఎవరైతే బిగినర్స్ ఉంటారో సో వాళ్ళకి మాత్రం ఈ కెమెరా ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఫోటోగ్రఫీ బేస్ ఉంటే మాత్రం మిమ్మల్ని అసలు డిసప్పాయింటే చేయదు అనమాట. సో మళ్ళీ వర్షం అయితే పడుతుంది, సో మ్యాక్సిమం వీడియో తొందరగా ముగించేస్తాను అనమాట. సో ఇంక మనం చూసుకున్నట్టుంటే దీంట్లో మనకి మాన్యువల్, ఆటో ఇంకా అన్ని కామనే, F1 బటన్, F2 బటను, ఇంకా నార్మల్గా అన్ని దీంట్లో యాస్టీస్ అలాగే ఉంటాయి. సో మీ వీడియో బేస్డ్ ఎక్కువైతే తీసుకునేటట్లయితే మాత్రం ఈ కెమెరాని కొంచెం పక్కనైతే పెట్టండి. లేదు మీకు ఫోటో బేసిక్, నేను ఫొటోస్ తీసుకుంటాను, ఇంట్లో ఫొటోస్ తీసుకుంటాను, అప్పుడప్పుడు వీడియోలోకి వస్తాను అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కెమెరా అయితే కన్సిడర్ చేయండి. ఇప్పుడు దీని ప్రైస్ గురించి చెప్తాను. సో దీని ప్రైస్ మనకి అటు ఇటుగా ఒక 70,000-75,000 మధ్యలో అయితే ఉంటుంది. సో ఈ కిట్ లెన్స్తో నేనేమంటానంటే కిట్ లెన్స్ తీసేసి వేరే లెన్స్తో పాటు కొనుక్కోండి, ఈ బాడీతో కాకుండా. సో అప్పుడు మీకు ISO రేంజ్ మనం చూసినట్టుంటే 100 నుంచి మనకి 51,000 వరకు అయితే వెళ్ళింది. కానీ అసలు ఇంత మనం బంప్ చేసుకోలేము, ఎందుకంటే వీడియోలో అసలు బంప్ చేయలేము, ఎందుకంటే ఆటోమేటిక్గా నాయిస్ అనేది వచ్చేసింది. దీనిలో కూడా మన ఫొటోస్లో కూడా ఎక్కువ ISOని బంప్ చేయమని అయితే అసలు నేనేం చెప్పను. మాక్సిమం 800-1200 దగ్గరికి అయితే వెళ్ళండి. ఇంకా 100 కదా అని చెప్పి దీన్ని ఇంకా మీరు బంప్ చేసుకుంటూ వెళ్ళారంటే నాకు తెలిసినంతవరకు నాయిస్ అనేది వచ్చేసింది. బట్ ఏంటంటే దీనికి ఒక మనకి సైడ్ ఒక బటన్ ఉంటుంది, ఇట్లా ఫ్లాష్ లైట్స్ బటను. సో దీంతో మనం ఫ్లాష్ లైట్స్ ఫ్లాష్లో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో మీరు చూడొచ్చు, సో ఫ్లాష్లో ఫోటో తీస్తే మీకు ఎట్లా అయితే ఉండిద్ది. సో మనం సో ఈ ఫ్లాష్ నాట్ బ్యాడ్, మీకు పర్లేదు, మాదిరిగా అయితే పనిచేసింది, కానీ మరీ ప్రొఫెషనల్ కదా. కాకపోతే సోనీలో ఏంటంటే కొంచెం ఇట్లా పైకి అంటే ఇది పైకి కూడా వచ్చింది, కానీ ఇది ఫిక్స్డ్గా ఉంది. కానీ నాట్ బ్యాడ్, మీకు పని అయితే అయ్యిద్ది. మీరు ఖచ్చితంగా అవుటర్ ఫ్లాష్ అయితే కొనుక్కోండి, ఒక మైక్ కూడా కొనుక్కోండి. ఆడియో కూడా మీరు ఒకసారి వినొచ్చు, ఆడియో అట్లా వచ్చింది అనేది టెస్ట్ కూడా చేసి పెట్టాను. సో అది కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో కంప్లీట్ రివ్యూ అయితే చేశాను. సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా నేను మిస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు నేను మళ్ళీ వీడియో చేసి పెడతానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మనం మెమరీ కార్డు విషయం మాట్లాడుకుంటే ఒక మెమరీ కార్డు పెట్టుకోవచ్చు. సో ఇంకా మనం 2 అయితే పెట్టుకోవడానికి ఉండదు. బ్యాటరీ తీసుకుంటే ఒక 320 షాట్లు అయితే తీయచ్చని చెప్పారు. సో రియాలిటీలు ఎంత ఉంటుందో తెలియదు, అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ఈ వర్షానికైనా మీరు ఒక లైక్ అయితే చేయండి. వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే లెన్స్ రాజు సైనింగ్ ఆఫ్.